అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ రద్దు చేసిన యూజీసీ నెట్ ఎగ్జామ్కు కొత్త షెడ్యూల్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. జూన్18 జరిగిన ఈ పరీక్ష రద్దు చేయబడింది. ఇప్పుడు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య మళ్లీ నిర్వహించనున్నారు. డార్క్ నెట్లో ఈ పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారు. అయితే ఈసారి పరీక్షా విధానాన్ని ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దీని రద్దుకు ముందు యూజీసీ ఎన్ఈటీ పెన్ పేపర్ విధానంలో నిర్వహించబడింది. ఇంతకుముందు వాయిదా వేసిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జూలై 10 నిర్వహించబడుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష జూలై 25 నుంచి 27 వరకు జరగనుంది. యూజీసీ ఎన్ఈటీ పరీక్షలు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు మళ్లీ నిర్వహించబడతాయని ఏజెన్సీ తెలిపింది. ఈ పరీక్ష జూన్ 18 జరిగింది, కానీ అది ఒక రోజు తర్వాత రద్దు చేయబడింది. ఇదే సమయంలో నీట్ పేపర్లో అవకతవకలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరవధిక నిరసన 3వ రోజు కొనసాగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా వామపక్ష మద్దతు గల విద్యార్థి సంఘం, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన క్రాంతికారి యువ సంఘటన సహా వివిధ సమూహాలు జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యాయి. ఇండియా వ్యతిరేక ఎన్టీఏ బ్యానర్తో విద్యార్థులు నిరసనలు తెలుపుతూ నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీని రద్దు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు చేశారు.